హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం తగ్గిందా? హైడ్రా ఎఫెక్ట్ తో ముఖ్యంగా ఇల్లు భూములు కొనేవారు తమ ఆలోచనను మార్చుకుంటున్నారా? గడిచిన పదేళ్లలో ముంబై బెంగళూరు వంటి నగరాలను దాటిన హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు దానికి భిన్నంగా మారింది. ఇలానే కొనసాగితే మున్ముందు దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ పేరు గత కొన్ని సంవత్సరాలుగా మారుమ్రోగింది. ఈ క్రమంలోనే ఇల్లు భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. ఆ మధ్య కోకాపేటలో ఎకరం 100 కోట్ల రూపాయలకు పైగా పలికింది. ఇల్లు ఫ్లాట్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అద్దెలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. రేట్లు ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం కొంతకాలంగా అస్సలు తగ్గలేదు. దేశంలో ముంబై ఢిల్లీ పూణే బెంగళూరు చెన్నైలను మించి ఇక్కడ రికార్డులు నమోదయ్యాయి. అసలు ఇంతలా కుదేలవడానికి గల కారణాలేంటి? గత కొన్ని రోజులుగా హైడ్రా నగర జీవుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా చెరువులు నాలాలను ఆక్రమించి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఇళ్లను నిర్మించిన వారికి మెయిన్ గా హైడ్రా చుక్కలు చూపిస్తుంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన తర్వాత నగరంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ డేటా దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రస్తుత జులై సెప్టెంబర్ నెలలో ఇండ్ల అమ్మకాలు 42% పడిపోయినట్లు ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఇంత జరుగుతున్నా తగ్గేదేలే అంటూ ప్రభుత్వం ముందుకు పోతుంది. హైడ్రా పనితీరుతో ప్రభుత్వానికి మంచి పేరుతో పాటు చెడ్డ పేరు కూడా వస్తోందన్న భయాన్ని కొందరు మంత్రులు ప్రస్తావించిన భవిష్యత్ తరాల కోసం హైడ్రాకు భరోసాగా నిలవాల్సిన అవసరాన్ని సీఎం తేల్చి చెప్పారనే టాక్ వినిపిస్తోంది. దీంతో హైడ్రా మరింత పదునెక్కి ఆక్రమణదారుల కోరలు పీకేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. హైడ్రా ఏర్పాటు తర్వాత రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరే ప్రభుత్వ ఆదాయం భారీగానే తగ్గింది. 1 ఆగస్టులోనే సుమారు 400 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గినట్లు అంచనా. కాగా గ్రేటర్లో నిర్మాణ సంస్థలు బిల్డర్లు కొత్త నిర్మాణాలపై అనుమతులు తీసుకోవడానికి జంకుతున్నారు. కొత్త ఇళ్ల కంటే పాత ఇళ్లకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ప్రాంతాలని బట్టి రేట్లను బట్టి బోర్డులు పెట్టి ఓనర్లు విక్రయానికి సిద్ధమయ్యారు. పాత ఇల్లు అమ్మిన డబ్బుతో ఇంకొంత కలిపి మంచి వసతులతో ఉండేది కొనొచ్చన్న ఆలోచనలతో ఉంటున్నారు. నగరంలో ఇప్పుడు చాలా చోట్ల ఇలాంటి ఇళ్ల వద్ద ఫర్ సేల్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి ఇళ్లకు డిమాండ్ కూడా పెరుగుతుండటంతో బ్రోకర్లు కూడా వీటిపైనే ఫోకస్ ఎక్కువ పెట్టి కమిషన్లు దండుకుంటున్నారు. ప్రధానంగా హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లో ఆఫీస్ అద్దె చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుండటంతో సెకండ్ హ్యాండ్ ఇళ్లకు భారీగా గిరాకీ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త ఇళ్ల కంటే సెకండ్ హ్యాండ్ ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. నగరంలో రియల్ ఎస్టేట్ అమ్మకాలు తగ్గినప్పటికీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దాంతోపాటు ఇంటి అద్దెలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 3 నెలల కాలంలో అద్దె ఇళ్లకు 22% డిమాండ్ పెరిగిందని మ్యాజిక్ బ్రిక్స్ తెలిపింది. హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాల్లో ఇంటి అద్దెలను గమనిస్తే గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 28,000 రూపాయలు ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ అద్దె 35,000 రూపాయలుగా ఉంది. కొండాపూర్ లో 2 BHK 21,000 రూపాయలు 3 BHK ఇళ్లకు 30,000 అద్దె చెల్లించాల్సి వస్తుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో 2 BHK 32,000 3 BHK కు 47,000 రూపాయలు అద్దె ఉంది. మాదాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 24,000 రూపాయలు ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 32,000 రూపాయలుగా ఉంది. కోకాపేటలో 2 BHK సగటు ఇంటి అద్దె 26,000 రూపాయలు 3 BHK 36,000 రూపాయలు పలుకుతోంది. ఇలా ఇంటి అద్దెలు పెరగడం సామాన్య మధ్యతరగతి వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు కానీ ఇంటి అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి అద్దె చెల్లించడానికే ఖర్చవుతోందని వాపోతున్నారు.